नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ कल्याण श्रीचक्रराज त्रिपुरसुंदरी देव्यै नमः। नमस्कारं समर्पयामि अंदर की कूड़ा श्रीपीठम कोम्मेरा चैनल नुंडी कूड़ा नवरात्रि शुभाकांक्षलु तेलियजेस्तू ई रोजु नालुगव रोजु कूष्मांड अवतारंतोनी अम्मवारु कूडा मनकु दर्शनमिस्तुंदी। इक्कड मीरु चूडोच्चु अम्मवारु कुंकुम रूपंलो कूडा अम्मवारु दर्शनं रोजु नित्यं कूडा सहस्र नामालतोनी कुंकुमार्चन तर्वात कडगमालतोनी अन्नी रकाल पुष्पालतोनी पूज चेस्तुंटां। मला प्रतिदिन तीरोक नैवेद्यम अनेटुवंटिदि ఈ రోజు అల్లంతో కలుపుకొని చిల్లి లేని గారెలు కుష్మాండ అమ్మవారు కూడా పెట్టాలి। అందుకని చిరు ప్రయత్నంగా కూడా మన మినప గారెలు చిల్లి లేకుండా అల్లంతో సహా కూడా అమ్మవారికి స్వచ్ఛమైన మడితోనే చేయడం అనేటువంటి జరుగుతున్నది। ఎందుకంటే పూర్వంలో ఈ గ్యాస్ స్టవ్లు ఉండకపోవు పొయ్యిల మీదనే చేసేది। అందుకని కొంతవరకు పాటిద్దామనే ఉద్దేశంతో చిన్న కుంపటితోని దేవుని రూములోనే ఈ యొక్క చిల్లి లేని గారెలు కూడా అమ్మవారి కోసం తయారు చేస్తున్నాం। ఇవన్నీ కూడా ఏకహారతి నేత్రహారతి చతుర్వేదహారతి పంచహారతి సప్తహారతి అదే విధంగా నక్షత్రహారతి అగ్నిన్నపాతపుత్రిక నక్షత్రం దేవేంద్రియం అదే విధంగా కుంభార్తికం ఈ రకంగా ప్రతిదినం కూడా మనం ఈ రకంగా అమ్మవారిని నవరాత్రాలలో శరత్ నవరాత్రాలలో కూడా పెట్టి పూజించినట్టు అయ్యేది ఉంటే అమ్మవారు కృప ఎల్లప్పుడూ ఉంటుంది అనేటువంటి భావన। అదేవిధంగా మనకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయి। వినా వెంకటేశం ననాతో ననాత సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రహెచ్చ ప్రహెచ్చ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం। అందుకని అందరూ కూడా అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని కృపా కటాక్షాలను కూడా పొందాలని కూడా కోరుకుంటున్నాం। ఎందుకంటే బాలాజీ అంటే కూడా అమ్మవారి స్వరూపమే, బాల అంటే అమ్మవారే, బాల త్రిపుర సుందరి అంటాం। అందుకని ఆ రకంగా బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామికి జరిపినప్పుడే శరత్ నవరాత్రాలు అనేటువంటివి ఉంటాయి। అందుకని అందరూ కూడా తరించాలని కోరుకుంటూ ఓం తత్సత్। మళ్ళీ ఒక విషయంతో మీకు మా ఛానల్ ద్వారా కలుస్తాం। అందరూ కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాలని కూడా కోరుకుంటున్నాం। ఓం తత్సత్।